హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి మొత్తంలో ఇవాటి ఈ వీడియోలో తెలంగాణ ముఖ్యంగా టెట్ అండ్ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులకు తెలంగాణ విద్యాశాఖ ఒక అలర్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో టెట్ లో ఎటువంటి డిఫాల్ట్ ఉన్నా, ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా దాన్ని ఎడిట్ చేసుకునేటువంటి ఆప్షన్ కల్పించారు. అలాగే డిఎస్సి లో కూడా ఏదైనా అవకతకులను కరప్షన్ ఆప్షన్ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ లో తెలుస్తాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్ మనకు డిఎస్సి ఆన్సర్ కి రిలీజ్ చేయడం జరిగింది. అయితే సిబిటి ఎగ్జామ్ కావడం వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే సిబిటి ఎగ్జామ్ పేపర్ బయటకు రావడం ఎలా, అసలు పాసిబుల్ అయినా సాధ్యమా? సో వచ్చినప్పటికీ అభ్యర్థులందరికీ క్వశ్చన్స్ అన్ని గుర్తుంటాయా అనే రకరకాల డౌట్స్ ఉన్నాయి. మొత్తానికి మొత్తంలో ముఖ్యంగా టెట్ అంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆ టెట్ లో ముఖ్యంగా టెట్ లో వచ్చినటువంటి ఏదైనా డిఫాల్ట్ కావచ్చు, మిస్టేక్స్ కావచ్చు, ఆ మిస్టేక్స్ ని కరప్షన్ చేసుకోవడానికి ఈ నెల 20 వరకు మనకు చివరి తేదీగా ఆప్షన్ ఇచ్చారు. సో వెంటనే మీరు మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి మీకు వచ్చినటువంటి ఏదన్నా డిఫాల్ట్ మిస్టేక్స్ కావచ్చు, టెట్ లో ఏదైనా అవకతవకలు అనిపించినా, అండ్ డిఎస్సి ముఖ్యంగా డిఎస్సిలో కూడా పేర్లలో కరప్షన్ కావచ్చు, మీ ఎటువంటి సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోయినా, వన్స్ మీకు జాబ్ వచ్చేటువంటి కన్ఫర్మేషన్ కనుక మీ హార్ట్ఫుల్ గా అనిపిస్తే ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ అండి. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా వెల్ అండ్ క్లియర్ గా ఆ ప్రభుత్వం యొక్క ఆఫీసియల్ వెబ్సైట్ కల్పించింది. అండ్ ముఖ్యంగా ఈ ఆప్షన్ అనేది అందరికి దొరకదు, ఎందుకంటే డిఎస్సి రాసినటువంటి వాళ్ళు కావచ్చు, టెట్ రాసినటువంటి వాళ్ళకి మాత్రమే కరప్షన్ అనేది ఆప్షన్ ఉంది. సో మీరు వన్స్ కనుక ఎడిట్ ఆప్షన్ లో వెళ్ళి మీ డీటెయిల్స్ ఎలా కరప్షన్ చేయాలి ఆ వీడియో కూడా ఇచ్చాను, అలాగే ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ డీటెయిల్స్ అన్ని వన్స్ మీరు వీడియో కింద లింక్ మాత్రం చూసి మీకు వచ్చే డౌట్ ఏమన్నా కూడా తప్పకుండా అప్డేట్ చేసుకోండి. ఓకేనా? ఆయన డిఎస్సి ప్రైమరీ కీ కావచ్చు, మిగతా పర్టికులర్ డీటెయిల్స్ మాత్రం వీడియోలో నేను చాలా స్పష్టంగా లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.